ఫ్రూట్ సాలడ్ అండి, ఈజీగానే ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలని ప్రాసెస్ అయినా చూద్దాం. ఫస్ట్కి కావాల్సిన పదార్థాలండి, మిల్క్, బనాను, గ్రేప్స్, 2 టైప్స్ ఆఫ్ గ్రేప్స్ అండి ఇవి, ఆరెంజెస్, కస్టర్డ్ పౌడర్, షుగర్ 1 కప్ ఆఫ్, అంటే మీకు తగినంత షుగర్ వేసుకోవచ్చు అండి. ఫ్రూట్స్ కూడా మీకు ఏ టైప్ ఫ్రూట్స్ దొరుకుతాయో ఆ ఫ్రూట్స్లో వేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి. సో కస్టర్డ్ పౌడర్ని మనం ఇందులో వేసుకోవాలి, అంటే మీకు క్వాంటిటీ తగ్గట్టు పౌడర్ వేసుకోవాలండి. సో థిక్నెస్ కోసం నేను ఒక 5 స్పూన్స్ వేసుకుంటాను. సో ఇప్పుడు ఇందులో పాలు పోసుకుంటూ కన్సిస్టెన్సీ వచ్చేవరకు మిక్స్ చేసుకోవాలి. ఇంత థిక్నెస్లో కలుపుకోవాలండి కస్టర్డ్ పౌడర్ని. 5-6 స్పూన్స్ వేసుకొని స్టవ్ మీద ఒక బాండీ టైప్ గిన్నె పెట్టుకొని అందులో పాలు పోసుకున్నామండి. ఇప్పుడు ఈ పాలల్లో మనం కస్టర్డ్ పౌడర్ని ఇంట్లో మిక్స్ చేసుకున్న కన్సిస్టెంట్ ఇందులో వేసుకోవాలి. అంతా వేసుకోవాలి. సో ఇది కొంచెం మనం ఇప్పుడు ఇది ఇందులో మనం బాయిల్ అవుతున్నప్పుడే షుగర్ వేసుకోవాలండి. మీకు ఎంత కన్సిస్టెంట్ కావాలంటే నేను 1 కప్ వేసుకుంటాను, సరిపోతుంది షుగర్. 2 మినిట్స్కి ఒకసారి ఇట్లా కలపాలండి. ఇది థిక్నెస్ అనేది వస్తుంది మనకి, చూడండి థిక్నెస్ వస్తుంది. ఇంతకుండా మనం దీన్ని తిప్పుతూ ఉన్నాం, ఇంత థిక్నెస్ వచ్చే వరకు ఇచ్చేయాలి మనం. సో ఇంత థిక్నెస్ రావాలండి ఇంకొంచెం. సో మనం ఫ్రూట్ సాలడ్ అని థిక్ చేస్తున్నామండి, సో అందుకే ఇంకొంచెం థిక్గా రావాలి అది. సో థిక్నెస్ అనేది వస్తే గట్టిగా ఉంటే చాలా బాగుంటుంది కస్టర్డ్ అని, కొంచెం లూజ్ కాకుండా కూడా. ఇందులో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొక రెసిపీలో మీకు కస్టర్డ్ ఐస్ క్రీమ్ చూపిస్తాను మీకు ఎలా తయారు చేయాలో. చూడండి అంటే కన్సిస్టెంట్ రావాలి థిక్నెస్. సో ఇప్పుడు మనం మొత్తం షుగర్ కూడా మెల్ట్ అయిపోయినండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం. చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక వేరే విజిల్ ఎక్కి తీసుకుందాం. సో ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనం గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్ అండి, బనానా, బ్లాక్ గ్రేప్స్, ఆరెంజెస్, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్స్ చేసుకొని కలిపేసుకున్నాం కదండి, ఇందులో మనం డ్రైడ్ ఫ్రైడ్ కాజు కూడా వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. సో దీన్ని మీకు సర్వింగ్ బౌల్ తీసుకున్నాక చూపిస్తాను ఒకసారి, చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. ఇంకా కొన్ని ఫ్రూట్ చేసుకుంటాను. ఫైనల్గా కస్టర్డ్ రెడీ అయిపోయిందండి, ఫ్రూట్ సాలడ్ కస్టర్డ్. సో ఈజీగానే ఇంట్లోనే చేసుకోవచ్చండి, టేస్ట్గా చాలా బాగుంటుంది సమ్ ఇంగ్రీడియంట్స్తోనే. సో మీరు ఇది కూల్గా తినండి, చాలా బాగుంటుంది ఇంకా. సో మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి.